మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీకి తొలిసారిగా ఫోన్ చేసిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భారత్కు కోవిడ్ టీకాలు అందించాలని బైడెన్ సర్కారు నిర్ణయం తీసుకున్న విషయాన్ని తెలిపారు. గ్లోబల్ వ్యాక్సినేషన్ షేరింగ్లో భాగంగా భారత్ సహా పలు దేశాలకు తొలి విడతగా ఈ నెలాఖరులోగా 2.5 కోట్ల డోసులను ఇవ్వనున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా టీకాలు అందజేస్తామని అమెరికా భరోసా ఇవ్వడాన్ని స్వాగతించిన మోదీ కమలా హారిస్కు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో అమెరికా ప్రభుత్వం ప్రవాస భారతీయుల నుంచి వస్తున్న మద్దతుపై హర్షం వ్యక్తం చేశారు. టీకాల సహకారంపై ఇరు దేశాల మధ్య ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నాలను మరింత బలోపేతం చేయడం సహా కరోనా అనంతరం ప్రపంచ ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం వంటి అంశాలపై కమలా హారిస్తో చర్చించినట్టు ట్వీట్ చేశారు. మరోవైపు టీకా ఉత్పత్తి సహా అమెరికా భారత్ హెల్త్ సప్లై చైన్ రంగాల బలోపేతంపై ఇరువురు నేతలు చర్చించారని అధికారులు తెలిపారు. క్వాడ్ టీకా కార్యక్రమం ప్రస్తావనకు వచ్చినట్టు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మెరుగైన తర్వాత కమలా హారిస్ ను భారత్కు ఆహ్వానించాలని భావిస్తున్నట్టు ప్రధాని మోదీ పేర్కొన్నారని వెల్లడించారు. భారత ప్రధానితో పాటు మరో 4 దేశాల నేతలతో హారిస్ మాట్లాడినట్టు ఉపాధ్యక్షురాలి ప్రతినిధి సైమోన్ శాండర్స్ తెలిపారు.